హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సో ఇక్కడ కనిపిస్తుంది గుమ్మడికాయ ఆకారంలో ఉన్న కాయ అండి సో గుమ్మడికాయ ఆకారంలో ఉంది కానీ కాయ అయితే గుమ్మడికాయ అయితే కాదనమాట అలాగే ఈ కాయ వెయిట్ వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ కేజెస్ అయితే ఈజీగా ఉంటుందండి సో ఈ కాయ అయితే మాకు ఇంటి దగ్గర కాస్తుంది అనమాట పల్లెటూరు అలాగే అత్త వాళ్ళ ఇంటి దగ్గర కాస్తుంది అని చెప్పేసి మా అత్తయ్య అయితే పంపించారనమాట ఈ కాయ వచ్చేసి కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే అవుతుందండి సో వచ్చేటప్పుడు అయితే లైట్గా ఈ విధంగా ఘాట్లు పడేసి చూసారు కదా సైడ్ అయితే కొంచెం పాడైపోతుంది అనమాట అలాగే ఈ కాయ అయితే మనకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి కాయ కూడా మంచిగా మగ్గింది సో ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నానండి చూసారు కదా ఇదైతే మనకి గుమ్మడికాయ ఆకారంలో ఉంది కానీ గుమ్మడికాయ అయితే కాదనమాట సో పపాయ అండి మామూలుగా పపాయి అయితే మనకు కొంచెం పొడవుగా ఉంటుంది కదండి సో పొడవుగా కాకుండా ఈ విధంగా రౌండ్ షేప్లో కొంచెం పెద్ద సైజులో ఉన్న కాయ అయితే నేను చూడటం ఫస్ట్ టైం అండి సో మీలో ఎవరైనా కూడా ఇలాంటి కాయ అయితే చూసుంటే నాకైతే కామెంట్లో షేర్ చేయండి అలాగే దీని టేస్ట్ కూడా అంటే పర్లేదండి చాలా అంటే చాలా బాగుంది కొన్ని పప్పాయిలు అయితే మనకి కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా సో స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది సో కొన్ని కాయలు అయితే మనకి స్వీట్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట సో అలా కాకుండా కొంచెం షుగర్ పేషెంట్లకు అలాంటి వాళ్ళకైతే స్వీట్నెస్ తక్కువ ఉన్న కాయలు అనేది ఇష్టపడుతూ ఉంటారు కదా సో ఈ కాయ అయితే మంచి స్వీట్గా ఉందండి సో టేస్ట్ కూడా చాలా బాగుందనమాట ఇంత పెద్ద కాయనైతే పపాయని చూడడం నేనైతే ఫస్ట్ టైం అండి సో నేనైతే చూసి షాక్ అయ్యా అనమాట సో టేస్ట్ అయితే చాలా బాగుంది అలాగే ఇక్కడ మనకి తోలు కూడా కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చాక్ తోటి ముక్కలుగా కట్ చేసుకొని మనమైతే సర్వ్ చేసుకుంటే జ్యూస్కి అలాగే పిల్లలు తినడానికి కూడా ఈ సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది కదా సమ్మర్ అనే కాకుండా మనకి ఏ టైంలో అయినా కూడా పిల్లలకి హెల్త్కి అయితే చాలా మంచిదండి సో పపాయ పెట్టడం వల్ల కొంతమంది పిల్లలు అయితే అన్ని ఫ్రూట్స్ అయితే తింటారు కానీ సో పపాయ అయితే కొంచెం ఇష్టపడారండి అలాంటి పిల్లలకి జ్యూస్ కానీ అలాగే సలాడ్స్ కానీ సో ఈ విధంగా మనకి ప్రిపేర్ చేసేస్తే కొంచెం ఇష్టంగా తింటారు అలాగే హెల్త్కి చాలా మంచిది కాబట్టి సో పిల్లలకి పపాయ అలవాటు చేయడం చాలా మంచిదండి సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్